చాలా మంది వచ్చారు, కొంతమంది బాగా తెలివైన వాళ్ళు రాలేదు, ఫస్ట్ ర్యాంక్ వస్తారు భయపడి. నా స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వస్తారు భయపడే వాళ్ళు ఎవరు రాలేదు. నా స్టూడెంట్స్ బయట బయట వచ్చారు చాలా మంది. సో ఆ గ్రాండ్ టెస్ట్ రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. గ్రూప్ లో పెడదాం అనుకున్నాం, కానీ మనల్ని ఎక్కువ మార్కులు రావడం ఫీల్ అవుతారని చెప్పేసి ఇండివిజువల్గా మెసేజ్ చేస్తున్నాను. అందరికి వచ్చే కదా రాసిన వాళ్ళకి, ఇండివిజువల్ అందరికి వచ్చేయలేదా, అందరికీ మెసేజ్ చేయడం జరిగింది. సో మన పాంప్లెట్ లోనే ప్రైజ్ మనీ అనౌన్స్ చేశాను. ఎవరికైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుందో, అదే ఫస్ట్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకి 4,000 ప్రైజ్ మనీ, సెకండ్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి 3,000 అని, థర్డ్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి 2,000 ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ప్రైజ్ మనీ అలాగే ఎట్లా ఇద్దామని, ఏదో వెకేషన్ కావాలని చెప్పేసి ఈ రోజుకి సెట్ అయింది. ఈ రోజు టీచర్స్ డే గురించి మీ అందరికీ తెలుసు, చాలామంది స్టేటస్లు పెట్టారు. స్టేటస్ లో పెట్టడం బాగానే ఉంటుంది, చిన్న గౌరవం ఉంటే చాలు. నాకు స్టేటస్ రాసిన లేదు, గ్రూప్ లో పెట్టాల్సిన లేదు. గౌరవం అంటే టీచర్ అనేటప్పుడు కొంచెం అంటే కొన్ని నిజాయితీలు ప్రదర్శించడం, అబద్ధాలు ఆడకుండా ఉండడం అదే మాకు కావాల్సింది. ఇంకేమైతే కోరుకోవట్లేదు. అలాగే ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. సో విద్యార్థులు చాలా మంచిలో కాంపిటేటివ్ ఆస్పిరెంట్, కాంపిటేటివ్ నిజంగా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ మారాలి. మామూలుగా అయితే జాబులు రావు, ఈ దిశగా రావు. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, మెంటల్ టెన్షన్ ఉంటుంది. అన్నిటికంటే అత్యంత దారుణమైన వ్యసనం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం. తెలుసా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలని ఎవరైతే నిర్ణయించుకుంటారో వాళ్ళ వ్యసనానికి అలవాటు పడినాను. మామూలు వ్యసనాలు ఉంటాయి, వాళ్ళు మానేయవచ్చు, లేకపోతే వాళ్ళకాలు తాగుతారు, మానేస్తారు, మాట్లాడారు కూడా చెప్తారు. ఇది కాదు, కాంపిటేటివ్ వ్యసనాన్ని ప్రిపేర్ అయ్యడానికి. ప్రిపేర్ అయిన తర్వాత ఒక 6 మంత్స్ వాళ్ళ కోచింగ్ తీసుకున్నాడు, ప్రిపేర్ అయ్యాడు, ఎగ్జామ్ రాశాడు. సో బాగా కష్టపడి రాశారు, కానీ అనుకున్న సాధించలేకపోయాడు. తర్వాత మళ్ళీ ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేయడం మొదలుతారు. చేస్తుండగా మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, ఎందుకంటే 1 ఇయర్ చదివిన అనుభవం ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా అచీవ్ అవుతానని చెప్పేసి ఆ జాబ్ ఆఫీస్ రావడం, మళ్ళీ ఆ జాబ్ చేస్తున్న ప్రిపేర్ అవ్వడం మొదలుతారు. అప్పుడు కూడా కొంత సక్సెస్ అనేది రాదు, మళ్ళీ ఆ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది, మళ్ళీ ఆ జాబ్ ప్రతిచ్చేస్తుంది. జాబ్ లో కరెక్ట్ గా చేయలేకపోయి ప్రైవేట్ జాబ్ చేయలేకపోతాడు కాబట్టి అక్కడ ఇంక్రిమెంట్ లో గ్రోత్ ఉండదు, ఇక్కడ కూడా గ్రోత్ ఉంది. అంటే 2 పదవుల మీద కావాల్సిన వారు. ఇలా చాలా మంది విద్యార్థులు ఒక 20 సంవత్సరాల తర్వాత మొదలుపెట్టి 3 పదవులు అయిపోయినా సరే అచీవ్ అవ్వలేకపోవడానికి రీజన్ అది. సో డిసైడ్ అయితే పూర్తిగా కాంటేరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఇటువంటి పెట్టి, లేదు అనుకుంటే అన్ని బుక్స్ కట్టగట్టేసి అక్కడిపైన ఎంటర్ చేసి హ్యాపీగా ప్రైవేట్ జాబ్ చేసుకోండి. ఫార్మా కంపెనీకి వెళ్ళిపోండి, చక్కగా సంవత్సరానికి 1 రెండు ఇంక్రిమెంట్ చేస్తుంది. సో ఒక 34 సంవత్సరాలు 40,000 శాలరీ అవుతుంది, అది బెటర్. ఇటు వచ్చి మళ్ళీ 2 పదవుల మీద అడిగేయడం, ఒక రోజు రావడం, ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం క్లాస్ పెడతారా లేదా అని ఇండివిజువల్ మెసేజ్ చేయడం, సగం రోజు చేస్తారా సార్ అని ఇది వద్దు. అటు మీద మీరు డిసైడ్ అయితే పూర్తిగా అన్ని వదిలేయండి. ఫ్రెండ్స్ తర్వాత పండుగలు వినాయక చవితి నుంచి మీకు తెలుసు, పందిరేయడానికి ముందు 10 రోజులు, పండుగ తీయడానికి 10 రోజులు. నవరాత్రులు సార్, మా వీడియో నవరాత్రులు ఉన్నాయి, దశకి 2 రోజులు అయిపోయింది, నేను వచ్చేస్తాను అని కనిపిస్తాను. వినాయక చవితి ఇంకా పైన పీసీఎం లేదా దసరా మహోత్సవం స్టార్ట్, అది కంప్లీట్ అయ్యేలేదా దీపావళి మహోత్సవం, తర్వాత అయ్యేలేదు క్రిస్మస్, సంక్రాంతి. సంక్రాంతి వరకు కొత్త సినిమాలు వస్తాయి, ఆ సినిమాలు చూడటం, ఆ సినిమాలు పోయినాయని కూడా చెప్పిన ఎందుకు పోయా చూడటానికి రాదు. అంతమంది ఎవరు చెప్పి రెండు ఈ చూడాలంటే ఇలాంటివన్నీ అనుకుంటే మీరు ఏమీ సాధించదు. అర్థమైందా, ఒక ఎగ్జామ్ పెట్టాము ఎంతో డెడికేటెడ్ గా ఆ పేపర్ తయారు చేస్తాం. మన ఇన్స్టిట్యూట్ తయారు చేసిన పేపర్ కనీసం ఒక 10 ఇన్స్టిట్యూట్ నేను పంపించాను సార్, అంత అద్భుతం తయారు చేస్తాను ఆ పేపర్. అన్ని రకాల యాంగిల్స్ కూడా ఉపయోగించి ఆ పేపర్ తయారు చేస్తాం, అది యూజ్ చేస్తున్నాం. తర్వాత పీడిఎఫ్ పంపించాం, 2 నాలుగు పెట్టి టైం చదివే టైం ఎవరికి లేదు, నాకు తెలిసి ఎవరు చూడలేదు ఎందుకంటే అంత డౌన్లోడ్ చేయడం అవన్నీ డీటెయిల్ అయ్యాలి. మనకి ఎక్కడ ఓపెన్ అయినా ఓపెన్ అయిపోవాలి, ఎక్కడ చేయకపోతాం. ఎవరో కొంతమంది 4 పెట్టి చూసారా, 4 పెట్టి చూసిన తర్వాత నాకు అర్థం అయిపోతుంది ఇది ఎంత కింద మేము పెరా అలాగే మూసారి కూడా వాళ్ళు పెట్టి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదైనా గొప్పలేం కాదు, నిజాయితీగా కష్టపడితే జాబ్ రాకుండా ఉంది. ఎంత నిజాయితీ ఉండాలంటే నిజాయితీ తగ్గట్టుగా డెడికేషన్ కూడా. ఈరోజు వర్షం పడిపోతుంది, జోరుగా వర్షం పడిపోతుంది, దానికి వచ్చేది మేము కలుసుకునే రావాలి, అసలు ఇది వచ్చి ఆరు పెట్టాలి.
అంతేకాని తెలిసిపోతున్నారు మీ ఇంటి ముందు ఉండిపోతే వర్షం అయిపోతుంది. మీరు 10 గంటలు బయలుదేరడం రాష్ట్రం అయిపోతే 10:30 మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ ఫీల్ అయిపోతుంది. ఇలా రాష్ట్రం అన్న అయిపోయింది కొంచెం ఫీలింగ్ డైరెక్ట్గా కంటిన్యూ చేసుకుంటుంది. ఏదైనా రోజే పర్లేదు, ఏం పర్లేదు, అందరికీ గవర్నమెంట్ జాబ్ రావాలని నువ్వేమి లేదు. అదనని ఏ జాబ్ చేసినా గాంధీ దర్బాంలో చేస్తాను. అదనని అంటే డబ్బులు ఇచ్చేయండి, నా అభిప్రాయం చెప్తాను. డెడికేటివ్గా వర్క్ చేయండి, ఖచ్చితంగా జాబ్ అయితే ఇచ్చుకోండి. అది 6 మంత్స్ 1 ఇయర్ అనేది మీ క్యాపబిలిటీ కంటే ఇబ్బంది లేదు. క్యాపబిలిటీ అంటే మీరు ఎంత టైం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎక్కువగా నైట్ టైం చదవాలి. మనం ఎక్కువగా నైట్ టైం చేసేది 1.5 GB తక్కువ. ఆ 1.5 GB అయినంత వరకు నిద్రపోయి లాస్ట్ ఆ మెసేజ్ రావాలి కంపెనీ ఈ రోజు అప్పుడే పడుతుంది. మరి 1.5 GB కాదు, ఇంకా రిలయన్స్ బత్తా కూడా తీసుకొస్తున్నాం. అతని మీద ఇంకా చాలా ఆఫర్ ఇస్తారు, 2 GB కూడా ఇచ్చేస్తారు. దాన్ని సపోర్ట్ పడద్దు, ఫ్రీగా వచ్చేదాన్ని సపోర్ట్ పడద్దు. మీరు ఎంత డెడికేటివ్గా పనిచేస్తే జాబ్ ర్యాంక్గా వస్తుంది. మన ఎస్ఎస్సి డిగ్రీ ఉంది, దగ్గర దగ్గర మనం 2 బ్యాంకులుగా సెలెక్ట్ అవ్వాలని సెలెక్ట్ అయ్యాం. ఎదురుగా చదువుతున్నారు గాయత్రి ఆనంద్ ఇలాంటి సెలెక్ట్ అయ్యారా లేదా? అయ్యలేదు. నేనేం అబద్ధం ఆడట్లేదు, అవుతారు. వాళ్ళు డెడికేటివ్గా పనిచేశారు, తెలియాలి కాబట్టి అయ్యారు. కొంతమంది ఏం చేస్తారు, నాలుగు రోజులు దగ్గరికి వచ్చి పోయించారు. దగ్గరికి వచ్చే పోతుంది, తర్వాత దగ్గరికి దూరమే పోతుంది. దగ్గరికి వచ్చాను అని మళ్ళీ మళ్ళీ చెప్పను. సో వాళ్ళకి ఒకసారి బయటమనే అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఏమి చెప్పలేదు మీకు అందరికీ తెలిసింది. సో రాజుబాబులో కానీ అనకాపల్లిలో కానీ మన ఇన్స్టిట్యూట్లో స్ట్రెంత్ కానీ మన ఇన్స్టిట్యూట్లో రెగ్యులర్ క్లాసెస్ కానీ ఎలా ఉందని మీ అందరికీ తెలుసు. ఈరోజు రాజుబాబులో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఉండే రిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ కూడా చూడలేదు. పనిచేయడం చాలా డిఫికల్ట్ ఉంది. కాకపోతే నాకు ఏంటంటే ఎయిర్ క్లాస్ స్లేపర్ నుంచి డైరెక్ట్